అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే రంగనాయకమ్మ గారి మీద జరిగిన చర్య ఉందో, ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అమ్మాయిగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నా. ఆడపిల్లగా పుట్టినందుకు ఆవిడ వయసు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వయసు 66 సంవత్సరాలలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసుంటుంది ఆవిడ. ఆవిడ అనుభవంలో ఆవిడ కనిపించిన విషయాలు, ఒక సంఘటన గురించి ఆవిడ కనిపించిన విషయాలు ఆమె షేర్ చేసుకుంది. ఆమె రాయల ఒకళ్ళు ఎవరో నరేట్ చేస్తే ఓహో నిజమేనేమో అని చెప్పేసి షేర్ చేసుకుంది. అవన్నీ కూడా నేషనల్ మీడియా వాళ్ళందరూ రాసిన కథనాలు అవి. ఎందుకు అరెస్ట్ చేస్తారండి సిఐడి ద్వారా? అంత పాపం ఏం చేసింది? మీ కార్యకర్తల్లాగా అబ్యూజివ్ మార్ఫిన్ పిక్చర్స్ పెట్టారా? అమ్మాయిల్ని ట్రోల్ చేశారా? అసభ్యంగా మీ ఆడవాళ్ళు కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారా? ఆ మాటకు వస్తే మీ ఆడవాళ్ళు లైవ్ల్లో ఎంత అసహ్యమైన మాటలు మాట్లాడుతున్నారు? ఇవేమీ ఉండవు. ఆవిడ ఆవిడ ఉన్నతమైన శిఖరంలో ఉంది ఈరోజు. ఆవిడ వ్యక్తిత్వంతో ఆవిడ పోస్టులన్నీ చూస్తే ఎంత హుందాతనంగా ఉన్నాయో. ఈరోజు మీరు చేసిన పనికి, మీ గవర్నమెంట్ రూల్ చేస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు నాకు నిజంగా సిగ్గేస్తుంది అనమాట. ఒక ఆడపిల్లగా భయం వేస్తుంది రేపొద్దున మా ఫ్యూచర్ ఏంటి అంటే. అంటే ఏంటి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయలేదా? మీ ఆడవాళ్ళు ఎవరును బూతులే తిట్టారు? ఎన్ని బూతులు తిట్టారండి మా బాబు గారిని? ఎంత అసహ్యంగా మాట్లాడతారు? అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, మరి దాని మీద తీసుకోరా? సిఐడి వాళ్ళు ఎవరైతే సిఐడి ఆఫీసర్స్, మరి వాళ్ళ మీద కూడా తీసుకోండి, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా మీరు. అంటే ఏంటి, ఇక్కడ చేత కాకుండా కూర్చున్నాం అనుకుంటున్నారా? చేయండి అరెస్టులు, ఎన్ని చేస్తారో మేము చూస్తాం, చేసే కొద్దీ మాట్లాడతాం. ఇంకా మహా అయితే కొడతారా? ప్రాణాలు తీస్తారా? ఆస్తి నష్టాలు చేస్తారా? చెయ్యండి. దుర్మార్గపు పరిపాలన చేస్తున్నారు, దానికి రుజువులు ఈరోజు టీడీపీ కార్యకర్తలు. మీరు వచ్చిన ఈ 10 నెలల్లో ఎంతమంది ఎన్ని నష్టపోయారో మాకు తెలుసు. ఆర్థికంగా మానసికంగా ఎంత చితికిపోయారో తెలుసు. మీరు బిల్లులు ఆపేసి ఏడిపించిన మా వాళ్ళు కామ్గా, మా అధినాయకుడిని ఏమీ ఒక్క మాట కూడా అనకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ మా పార్టీని మోస్తున్నామంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవం. ఆ గౌరవం తెచ్చుకోవాలంటే ఆ హుందాతనం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది నేను ఒక ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుగా చెప్తున్నా, ఆడదాని కన్నీరు ఎప్పుడూ మంచిది కాదు ఏ రాష్ట్రానికైనా సరే. కాబట్టి ఏం సార్, 66 ఏళ్ళ ముసలాళ్ళనే వదలలేదు అంటే ఇంక 6 ఏళ్ల పాపను కూడా మీరు వదలనట్టే కదా. ఇప్పుడు రేపొద్దున నా కూతురు వచ్చి చెప్పొద్దు నాకు ఇష్టం లేదు అంటే నా కూతురుని కూడా తీసుకెళ్ళి వేస్తారా అండి పోలీస్ స్టేషన్లో? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తున్నారో లేదంటే వ్యతిరేకిస్తున్నారో దానికి కారణం ఏంటో తెలుసుకోండి. నమస్తే. Subscribe us and press the bell icon for more interesting updates.